వాగ్దేవి కాలేజ్ ఆడిటోరియంలో ప్రసిద్ధ సాహిత్య సంస్థలు సృజనలోకం సహృదయ సహకారంతో సత్యశోధన ఫిలిమ్స్ ఆధ్వర్యంలో తెన్నేటి సుధ సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. సుధగారు వరంగల్ తొలితరం సాహిత్యకారులు. ఈమె విద్వాన్ టీవీ సుబ్బారావు గారి కుమార్తె. సుధగారు తెలుగు అకాడమీ నుంచి డిప్యూటీ డైరెక్టర్గా ఉద్యోగ విరమణ పొందారు. ఈమె వ్రాసిన కథలు గ్రంథావిష్కరణ వేడుకలకు కార్యనిర్వాహకులుగా డాక్టర్ ఎన్విఎన్ చారి, కుందావజుల కృష్ణమూర్తి, తేటం శ్రీనివాస్ గారు మరియు కోఆర్డినేటర్గా రామచంద్రమౌళి గారు ముఖ్య పాత్ర వహించారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇప్పుడు నా చేత ఆవిష్కరించబడినటువంటి ఈ తెన్నేటి సుధా కథలు అనేది ఒక ఎత్తు. ఎందుకంటే ఆ కార్యక్రమాలు ఎట్లా ఉన్నా ఒక రచయిత యొక్క సృజనాత్మక శక్తి అనేది ఆమె రచించిన ఇలాంటి కథల్లో వ్యక్తమవుతుంది. ఆ క్రియేటివిటీ అంటాం, సృజనాత్మకత, సుధలో ఉన్నటువంటి సృజనాత్మకత ఈ కథల్లో వ్యక్తమైంది. నాకు నిన్ననే ఈ పుస్తకం నా చేతికి వచ్చింది. కొన్ని కథలు అన్నీ చదివే టైం లేదు కానీ కొన్ని చదివాను. ఆ కొన్ని చదివిన కొన్ని చాలా బాగున్నాయి. ఏదో ఆశ్చర్యంగా ఇది ఇట్లా ఒక మంచి అందమైన అమ్మాయిని ముఖ చిత్రంగా ఈ పుస్తకానికి వేశాడు రమణజీవి. ఇది వేడు నాకు కొంచెం ఆశ్చర్యం. కూడా కంప్యూటర్లో ఉందే తెలియదు. ఎందుకంటే ఇది నేను అక్కడ పుట్టాను, ఈ నేల మీద గాలి పీల్చుకున్నాను, ఇక్కడ మా అమ్మ నాన్న ఒడిలో ఓనమాలు దిద్దుకున్నాను. 75 వరకు, నాకు 23-24 సంవత్సరాలు వచ్చే వరకు ఇదే గడ్డ మీద పెరిగి భాగ్యనగరానికి వెళ్ళాను వంశీ రామరాజు గారి అర్థాంగిగా. అప్పటి వరకు నేను 15-16 సంవత్సరాల నుంచే నేను రాయడం మొదలుపెట్టాను. అందుకని 50 సంవత్సరాలకు ఎక్కువైంది. మా అమ్మ నా చేత స్కూల్లో ప్రదర్శనకు నాటకాలు రాయించింది. మా నాన్న కవితల పోటీలు అవి ఉన్నప్పుడు రాయమని ప్రోత్సహించారు. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ మీద రాయమని వస్తుండేది 70 కోసం. అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టాను. వరంగల్ నగరానికి మళ్ళీ పునః పరిచయం చేసి ఈ రోజున వారి యొక్క తల్లిదండ్రులు అయినటువంటి సుబ్బారావు గారి, అహల్యాదేవి గారి యొక్క ఆదర్శ దంపతుల పురస్కారాన్ని నేను పొందినాను. దానికి చాలా గర్వంగా ఉన్నది. అది నోబెల్ అవార్డు పొందినంత గొప్ప గర్వంగా నాకు ఉన్నది. ఎందుకంటే మన ప్రాంతవాసులు, మన ప్రాంత రచయితనైనటువంటి నాకు ఆ పురస్కారాన్ని ఇవ్వడం అనేది చాలా గర్వకారణంగా, చాలా ఆనందదాయకంగా ఉంది. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుధాదేవి గారు వరంగల్ ప్రజలు గర్వించదగ్గ గొప్ప రచయిత్రి. మనం ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మన జ్ఞాపకాల్లో భద్రంగా దాచుకుందాము. ధన్యవాదాలు. మహిళల్లో మొదటి రచయిత్రి అండి? మహిళల్లో మొదటి కాదు. వీరి సుబ్బారావు గారు అనే సుధా గారి తండ్రి వరంగల్ యొక్క తొలితరపు రచయిత లోపల అతను ఒకడు. తర్వాత బహుభాషావేత్త, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఫారసీ, ఉర్దూ ఇన్ని భాషల్లో అనర్గళంగా అనేక పుస్తకాలు రాసినటువంటి మహనీయుడైన అతను నా మొట్టమొదటి కవితా సంపుట అయినటువంటి శిరలు వికసిస్తున్నాయని కూడా ఆయన స్వయంగా చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తున్నారు. స్వర్ణలేఖిని అనే అవార్డు కూడా ఈరోజు మీకు. స్వర్ణలేఖిని పురస్కారం ఏమిటంటే నాకు అత్యంత సాహిత్య సంస్థ సృజనలోకం యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నగ్గా శివరామ ప్రసాద్ గొప్ప రచయిత ఆయన. తర్వాత గొప్ప కార్డియోథొరాసిక్ సర్జన్, నాకు అత్యంత మిత్రుడు. వీరు సృజనలోకం తరఫున 2 క్రితము రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రపంచ కవిత్వ సదస్సును ఏర్పాటు చేసినాము 35 లక్షల రూపాయల ఖర్చుతో. అది మన వరంగల్ నగరం గర్వకారణము. అప్పుడు ఆ సదస్సును నిర్వహించే క్రమం లోపల నేను అందించినటువంటి సేవలకు, సహకారానికి కృతజ్ఞతగా నాకు సృజనలోకము, పెంటాసీబీ అనబడేటువంటి ఫిలిప్పీన్స్ సంస్థ రెండు సంయుక్తంగా జీవిత సాఫల్య పురస్కారం పేరుతో స్వర్ణలేఖిని 2018-19 ఈరోజు నాకు వారు ప్రదానం చేసినారు. దానికి కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు మీరు ఏమేమి రాయాలనుకుంటున్నారు? చాలా రాయవలసినవి ఉన్నాయి. ఇప్పటికీ నేను 32 నవలలు, 352 కథలు, 14 సంపుటాల కవిత్వం వెలువరించినాను. దీనిలో చాలా వరకు కూడా అనేక భారతీయ భాషల్లోకి, అంతర్జాతీయ ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేయబడ్డాయి. కానీ ఇంకా కూడా చాలా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజం లోపల చాలా రుగ్మతలు ఉన్నాయి. వాటిని మనం ఓవర్కమ్ కావడానికి ఈ యువతరాన్ని
ఈ స్ఫూర్తి కలిగించే రచనలు చాలా చేయవలసి ఉన్నది, అది నేను చేస్తూనే ఉంటాను. నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువత సాహిత్యానికి దూరం అవుతున్నది మనం చూస్తున్నాం. రంగంలో కానీ ఎక్కడ కానీ సాహిత్య సభలు పెడితే ఎవరు యువత రావట్లేదు. వాళ్ళు టీవీలకు, ఇతరమైనటువంటి క్రికెట్ లాంటి క్రీడలకు మాత్రమే, ఇంటర్నెట్కు అతుకుపోయినారు. తప్పితే సాహిత్యాన్ని వాళ్ళు పూర్తిగా మర్చిపోయినారు. మళ్ళీ తిరిగి ఎప్పుడైతే వాళ్ళు సాహిత్య లోకంలోకి పునఃప్రవేశిస్తారో అప్పుడే మనుషుల లోపల విలువలు, నైతికత, దేశస్పృహ, సామాజిక స్పృహ అనేది ఏర్పడుతుంది. అప్పటి వరకు ఏర్పడదు. కాబట్టి ఈ యువతను ఏ రకంగా మనము ప్రేరితులను చేయాలి అనే దిశలోపలనే మాలాంటి వాళ్ళు కృషి చేస్తుంటారు.